టీ షర్ట్ జీన్స్ వినడానికి చాలా 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 సింపుల్ గా ఉంది కదా, బట్ కొన్ని స్టైల్ టిప్స్ ఫ్యాషన్ టిప్స్ మనం ఫాలో అవ్వగలిగితే ఈ లుక్ ని కూడా మనం నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళగలుగుతాం, మనం ఒక స్వాగ్ ని తీసుకురాగలుగుతాం. వి లుక్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్. సో అలాంటి ఫైవ్ టిప్స్ ని వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్డ్. ఏజ్డ్ ఛానల్ మన ఫిట్నెస్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్ ట్రిక్స్ అండ్ హ్యాక్స్ ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. అమిగోస్, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మీ షర్ట్ ఫిట్ మీరు నెయిల్ చేయగలగాలి. అంటే ప్రతి ఒక్క బ్రాండ్లో ప్రతి ఒక్క టీషర్ట్కి ప్రతి ఒక్క సైజు డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మరి మీరు అది వేసేటప్పుడు కూడా డిఫరెంట్గా మీ స్కిన్ మీద రియాక్ట్ అవుతుంది. సో మీకు ఎలాంటి టీషర్ట్ ఫిట్ రియాక్ట్ అవుతుంది, ఎలాంటి టీషర్ట్ ఫిట్ మీకు బాగుంటుంది అనేది మీకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉండాలి. అండ్ ఆల్సో యూ నీడ్ టు నో ఎలాంటి లుక్లో మీరు బాగుంటారండి. ప్రతి టీషర్ట్ టైట్గా ఇట్లా పట్టుకొని వేసేస్తే బాగుంటుంది, కొద్దిగా లూజ్నెస్ వదలండి. సో మీరు స్మాల్ అయితే కొద్దిగా మీడియం తీసుకోండి, స్లిమ్ ఫిట్లో రెగ్యులర్ ఫిట్లో స్మాల్ అయితే స్మాలే, లూజ్ ఫిట్లో స్మాల్ అయితే ఎక్స్ట్రా స్మాల్. ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలి? నా ఛానల్ చూడాలి. ఐ కీప్ మేకింగ్ సో మెనీ సచ్ వీడియోస్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెయిల్ ద టీషర్ట్ ఫిట్. నెక్స్ట్ ఇస్ టు గెట్ ది యాక్సెసరీస్ రైట్. అంటే బేసిక్గా మీరు ఒక టీషర్ట్ జీన్స్ వేసేటప్పుడు అప్పుడే మీరు ఒక సింప్లిసిటీలోకి వెళ్ళిపోతున్నారు. వెరీ బేసిక్ అవుట్ఫిట్ ఇది, ఎవడైనా వేయగలుగుతాడు దాన్ని. మీరు డిఫరెంట్గా ఏం చేస్తున్నారు? యూ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లేయర్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. అదే యాక్సెసరీస్, అందులో ఒక రింగ్ ఉండొచ్చు, ఒక బ్రేస్లెట్ ఉండొచ్చు, ఒక వాచ్ ఉండొచ్చు, ఒక చైన్ ఉండొచ్చు, ఒక క్యాప్ ఉండొచ్చు, ఎనీథింగ్ దట్ విల్ యాక్సెన్చుయేట్ ఆ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్కి ఏదైతే పట్టుకెళ్ళగలుగుతుందో ఆ యాక్సెసరీస్ని మీరు డెఫినెట్గా రాక్ చేయాలి. స్పెసిఫికలీ మీరు టీషర్ట్ జీన్స్ లుక్ని డ్రెస్అప్ చేద్దాం అనుకుంటే సెకండ్ థింగ్ గుర్తుపెట్టేసుకోండి. థర్డ్ థింగ్ మీరు యాడ్ చేయగలిగేది ఆర్ గుడ్ బూట్స్, చెల్సీ బూట్స్ ఈ కేసులో. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ లుక్ చాలా సటిల్గా చాలా నైస్గా ఉంది. ఇలాంటి బూట్స్ కానీ ఆ షూస్కి కానీ ఆ అవుట్ఫిట్కి కానీ మీరు యాడ్ చేయగలిగితే దాన్ని మీరు ఈజీగా నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే చెప్పులు శాండిల్స్ వీటిలన్నిటికీ టాటా బై బై చెప్పేసి స్నీకర్స్లోకి దిగిపోండి. ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే బూట్స్లోకి దిగండి. ఒక రగ్డ్ మాస్కులిన్ క్లాసీ వైబ్ వస్తుంది దీంతో. అండ్ ఒక బ్యాడ్ బాయ్ సిగ్నల్ పంపిస్తారు, విచ్ ఇస్ అ వెరీ 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 గుడ్ థింగ్. థర్డ్ థింగ్ గుర్తుపెట్టుకోండి, స్నీకర్స్. స్నీకర్సా కాదు, బూట్స్. ఫోర్త్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇస్ టు గెట్ ద రైట్ కలర్స్. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఆన్సర్ కాదు. ఇది ఒక్కొక్క అవుట్ఫిట్కి, ఒక్కొక్క కలర్ టైప్కి, ఒక్కొక్క పర్సనాలిటీకి, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్కి, ఒక్కొక్క బయటకెళ్ళే టైమింగ్కి, ఒక్కొక్క అకేషన్కి, ఒక్కొక్క ఈవెంట్కి డిఫరెంట్ కలర్ అవుట్ఫిట్ బాగుంటుంది. అది టీషర్ట్ జీన్స్ కూడా సింక్ అవుతుంది. మీరు జనాలు మిమ్మల్ని చూడగానే జిగే అనుకోకుండా ఉండాలంటే కొంచెం సటిల్ కలర్స్ వేయండి. ఇప్పుడు నేను వేసాను కదా కొంచెం పౌడర్ బ్లూ అండ్ దెన్ అట్లాంటి కలర్స్ వేస్తే, పింక్ ఇట్లాంటి కలర్స్ వేస్తే చూడడానికి బాగుంటుంది. కొంచెం మీరు ఇఫ్ యూ వాంట్ గెట్ దట్ పర్ఫెక్ట్ బ్యాడ్ బాయ్ వైబ్ ఇవ్వాలంటే బ్లాక్ గ్రేస్ ఇవి బాగుంటాయి. రెడ్స్ గ్రీన్స్ ఇవి ఎంత దూరంగా ఉండే అంత బెటర్, ఎందుకంటే అది మరీ టూ మచ్గా ఉంటుంది. మెజెంటా అండ్ దెన్ కొంచెం ఆఫ్ కలర్స్కి వెళ్ళండి, బ్రైట్ కలర్స్కి వెళ్ళొద్దు. ఫోర్త్ టిప్, రిమెంబర్ టీషర్ట్ జీన్స్ లుక్ రాక్ చేయాలండి. ఫైనల్ ఫిఫ్త్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇస్ టు నెయిల్ దట్ యాటిట్యూడ్. ఎందుకంటే మీరు ఎలా వేసినా మీరు మిమ్మల్ని ఎలా క్యారీ చేసుకుంటారో అనేది 50% మాత్రమే బట్టలు, కానీ ఆ అదర్ 50% హౌ డూ యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడుంది, ఆ బ్యాక్ స్ట్రైట్గా ఉందా, మీరు బాగా నడుస్తున్నారా, ఇవన్నీ కూడా వస్తే మీరు బాగా మాట్లాడుతున్నారా, ఎట్లా ఉంది. ఇప్పుడు అవతల వాడిని తక్కువగా చూడొద్దు, అవతల వాడిని ఎక్కువగా చూడొద్దు. ఇదే సబ్కాన్షియస్లో ఉండడం వల్ల యూ మేక్ ద మోస్ట్ మిస్టేక్స్. సో ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఈక్వల్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకొద్దు, సుపీరియారిటీ కాంప్లెక్స్ మనకొద్దు. అండ్ ఆల్సో హ్యావ్ దట్ రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, అప్పుడు ఆ టీషర్ట్ జీన్స్ లుక్ను కూడా మీరు ఒక స్టైల్తో రాక్ చేయగలుగుతారు. గాట్ ఇట్? ఇదే నా టిప్ నెంబర్ 5, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో.
అమిగోస్, వెళ్ళిపోయే ముందు ఈ టీషర్ట్ జీన్స్ లుక్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, ఫ్యాషనబుల్గా ఉండండి, బయటికి వెళ్ళేటప్పుడు ఆ రాక్ చేయండి, యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి, కలర్స్ బాగా మెయింటైన్ చేయండి, ఫిట్ బాగా మెయింటైన్ చేయండి. అండ్ ఒక టీషర్ట్ జీన్స్ని కూడా మీరు వేరే వాళ్ళకైనా 10 times బెటర్గా రాక్ చేయగలుగుతారు. అండ్ వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, కింద కనబడే లైక్ బటన్ అండ్ కామెంట్ చేసేయండి. మనం 365 days ఛాలెంజ్ చేస్తున్నాం, అంటే ఎవ్రీ డే ఒక వీడియో మీకోసం చేస్తున్నాను. నాకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కానీ ఫ్రీ కానీ ఇద్దాం అనుకుంటే ఈ రెండు చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? ఫన్ రీల్స్ ఉంటాయి, ఫన్ స్టోరీస్ ఉంటాయి, ఫన్ పోస్ట్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ గోన్ బి ఫన్ దే. కింద పిన్ కామెంట్లో ఉంది, జస్ట్ ఫాలో మీ దేర్, హిట్ దట్ లింక్. అడియోస్ అమిగోస్.